తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలుగింటి ఆడపడుచులు ఎంతో సంతోషంగా ఇటు అమ్మాయిలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగకు గాను ముందు 9 రోజులు నవరాత్రులాగా సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు బతుకమ్మ సాయంత్రం ఆడుతూనే ఉంటారు. పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. మరి వారి ఎల్గేడి మండల ప్రజలకు కానివ్వండి ప్రజాప్రతినిధులు అందరికీ ముందస్తుగా సద్దుల బతుకమ్మ మరి అదేవిధంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగని అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక సగం తీసుకొని పోయిన వీడియో అంకుల్ ఇచ్చిన విలువ చక్కని అవుతుంది. Come on.
కాబట్టి వివిధ కారణాలు ఉంచుకుంటూ ఊరికి 20, 30, 40, 50, 60, 70 పింఛన్లు తీసేస్తా ఉన్నారు. అదే కాకుండా ఎవరైతే ఆ రోజు మరి అప్లై చేసుకున్నటువంటి నిరుపేదలు ఉన్నారో, ఇవాళ ఎలిజిబుల్ ఉండి పింఛన్ రావాల్సినటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాలేదు. వాళ్ళందరికీ ఇవ్వాలనేదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ పింఛన్ ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇద్దరికి పింఛన్లు ఇచ్చినటువంటి చరిత్ర. ఆనాడు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు వరకు మరి ఏదో ఉద్యోగస్తులకు ఏ రకంగా జీతభత్యాలు వచ్చేదో ఆ రకంగా ప్రతి పింఛన్దారు కూడా అది వికలాంగులు కానీ విధంతులు కానీ వృద్ధాప్య కానీ వాళ్ళందరూ కూడా మరి ప్రతి నెల డబ్బులు పడేది. ఇవాళ ఏ రోజు పైసలు వస్తాయి, ఏ రోజు పోతాయి, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియదు, ఎప్పుడు పడేయో తెలియదు, ఓడిలో నేను అప్పుడు మిస్ అవుతా ఉన్నాయి. లబ్ధిదారులను ఇవాళ పింఛన్దారులను ప్రభుత్వం అనేక రకాలుగా మోసం చేస్తా ఉంది. మీ ప్రభుత్వం చెప్పేదోటి, ఈ ప్రభుత్వం చేసేదోటి, అసలు ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ పొందడం లేదు. ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుకి పింఛన్ ఇవ్వాలనేదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. తప్పకుండా ఇంకా 4 రోజులు అయిన తర్వాత మిగతా 2 మండలాల్లో కూడా ఇదే రకంగా ఎండిఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ఎవరెవరైతే పింఛన్లు వచ్చి మీరు లిస్టుల వాళ్ళ పేర్లు ఇచ్చి ఎవరైతే మేము ఇట్లా ఇచ్చినాక కూడా మీరు చదివితకపోతే తప్పకుండా కలెక్టర్ కార్యాలయానికి కూడా ఈ ఎవరైతే పింఛన్ వచ్చి పింఛన్ లేదు మీరు అర్హత లేదని చెప్పి చెప్తా ఉన్నారో వాళ్ళందరూ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా కూర్చునే పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కనీసానికి ఒక 20% కూడా ఏ మండలం తీసుకున్నా కూడా పని ఎక్కడ కూడా పెన్షన్ ఇవ్వలేదు. అప్లికేషన్ పెట్టుకున్న 600 చిల్లర శ్రీరాంపూర్లో 218 మాత్రమే వచ్చినాయి. అంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా తీసేసిండు అనేది కావాలి. 432 పెన్షన్ లబ్ధిదారులు ఉంటే కేవలం 1700 మాత్రమే పెన్షన్లు మంజూరు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ వచ్చినటువంటి వారిలో కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రతి ఒక్క వ్యక్తికి ఏదైతే పెన్షన్ వచ్చిందో 1700 మందికి కూడా ఎవరికి వస్తే వారందరికి కూడా పెన్షన్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షి చెప్పారు, 100% మీకు పే స్కేల్ ఇస్తా, మీకు ఏదైతే 55 సంవత్సరాల లోపు ఏదైతే ఉద్యోగ రిటైర్మెంట్ మీ వారసత్వ ఎవరైతే ఉంటారో వాళ్లకు భద్రత కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షి చెప్పారు. కానీ నేటికి అది నెరవేర్చకపోను. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఇష్టం వచ్చినట్టు ఏదైతే కించపరిచే విధంగా బీఆర్ఏ అంటే చాలా గౌరవం లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు మొన్న మళ్ళా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి దానికి నిరసనగా ముఖ్యమంత్రి గారి మాటలు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ నెరవేర్చలేదైతే ఉందో దానికి నిరసనగా అసెంబ్లీ నడుస్తూ ఉంటే వేలాది మంది బీఆర్ఏలు ఈరోజు హైదరాబాద్ వెళ్ళి చాలా ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ వందలాది వేలాది మందిని పెట్టుకున్నా మరి అసెంబ్లీ దాకా ముట్టడి కార్యక్రమాన్ని చేస్తే
మరి కేటీఆర్ గారు పిలుచుకొని తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. మీ అందరు కూడా గతంలో ఏదైతే మేము మాట ఇచ్చినామో ప్రభుత్వం ఆ మాట కట్టుబడి ఉంటుందని చెప్పి కూడా ఈరోజు వరకు మరి ఏదైతే వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నదని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి అంతటి కారణం టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ మీకు వెన్నంటి ఉంటుంది. ఇందులో మహిళలు కానీ తర్వాత పురుషులు ఉన్నటువంటి ఈ విఆర్ఎల్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, తర్వాత పే స్కేల్ ఇవ్వాలి, మీరు అన్న మాటకే నిలబడి ఉండాలి, కట్టుబడి ఉండాలనేది గత 67 రోజుల నుంచి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పటి వరకు కూడా సుమారు 33 మంది వారి యొక్క అనారోగ్యానికి తర్వాత హార్ట్ అటాక్ తోటి ఈ భద్రత వస్తుందో రాదో, పే స్కేల్ ఇస్తాడో ఇయ్యడో, ఈ కేసీఆర్ ఉంటాడో మునిగిపోతాడో అనే ఉద్దేశంతో వారు చనిపోయిన ఆత్మ ఇది చనిపోయినటువంటి పరిస్థితి బాగా దిగ్భ్రాంతిని గురి చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వారి యొక్క సమస్యలు పరిష్కరించాలనేది ఇంకొక లేరు ఫోటో కొంచెం మళ్ళొకసారి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దంపేట మండలం శ్రీరాంపూర్ లో జరిగినటువంటి మేనేజింగ్ కమిటీ ఎన్నికలలో పొద్దున్న నుండి మనకు ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరిగింది. తర్వాత 3 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభించి రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనకు 9 మంది డైరెక్టర్ పోస్టులకు గాను 24 మంది బరిలో ఉన్నారు. టోటల్ పోలైన ఓట్లు, టోటల్ ఓట్లు 132కు గాను 127 ఓట్లు పోలైనవి. ఇందులో 8 ఓట్లు రిజెక్ట్ అయినాయి. అంటే 119 ఓట్లు వాల్యూడ్ ఓట్లుగా మనం పరిగణిస్తున్నాం. కందుల శ్రీనివాసు 88 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఫస్ట్ తదుపరి స్థానంలో దాసరి తిరుపతి 75 ఓట్స్, మూడవ స్థానంలో పోతరవేన వీరేశం 73, కలవేన తిరుపతి 70 ఓట్స్, పోలుదాసరి ఓదెలు 67, గరిగంటి కుమారు 58, కొండిల బుచ్చయ్య 56, వర్ల మల్లేష్ 55. స్వాగతించినందుకు ధన్యవాదాలు. కబడ్డీ అనేది కొంత అంతరించిపోయింది, మధ్యలో మళ్ళీ క్రికెట్ పుట్టింది. క్రికెట్ తర్వాత ఈ మధ్య కాలంలో వాలీబాల్ తర్వాత షటిల్ ఇవన్నీ ఉన్నప్పటికి కూడా, అంత బ్యాడ్మింటన్ ఉండే ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మళ్ళీ గ్రామీణ క్రీడ అంటేనే కబడ్డీ. ఇది కబడ్డీకి అన్ని వర్గాలు దీనికి పెద్ద చిన్న తారతమ్యం లేదు. సాధన అయితే ఇవ్వలేని ఆడచ్చు, 70 ఏళ్ళ పెద్ద మనిషి కూడా ఆడచ్చు. సాధన అయితే పడితే తర్వాత కానీ సాధన అయితే మాత్రం ఆడచ్చు. అటువంటి ఆట కబడ్డీ. మరి ఈ కబడ్డీ ఆట అనేది ఇవాళ ఇక్కడ పెట్టడం అనేది చాలా అనిల్ అన్న.
జిలకొండ గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమం దేవీ శివనవరాత్రి సందర్భంగా అన్నపూర్ణ అవతారంలో అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారి యొక్క శుభాశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి ట్రాలీ యూనియన్ సోదరులైనటువంటి శ్రీ వంగల రత్నాకర్ రెడ్డి గారు, అలాగే గణవేణి అనిల్ గారు, తర్వాత పొలిశెట్టి రాజుగారు, గడ్డం శ్రీకాంత్ గారు, రేవల్లి సమ్మయ్య గారు, గాల నాగేష్ గారు, వీళ్ళందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి వారి వంత సహకారం అందించడం జరిగింది. వారికి గ్రామ ప్రజల పక్షాన, కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి యొక్క శుభాశీస్సులు వారికి, గ్రామ ప్రజలందరి పైన ఉండాలని చెప్పి